సో గైస్ మీకు కనిపిస్తుంది కదా, సో చూడండి ఇది ఒంటరి జీవి ట్రైలర్, మొత్తం విఎఫ్ఎక్స్ ఉంటుంది. గైస్ వినిపిస్తున్న సౌండ్ ఎట్లా? హలో గైస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, దిస్ ఇస్ విక్రమ్. ఐ హోప్ యూఆర్ స్టేయింగ్ గుడ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, సో హోమ్ థియేటర్ గురించి మాట్లాడబోతున్నాను. సో హోమ్ థియేటర్ అంటే మన వాళ్ళకి మనము ఒక రేంజ్లో హోమ్ థియేటర్ అయితే మనమైతే అరేంజ్ అయితే చేయలేము. ఎట్లా అంటే హోమ్ థియేటర్ దాని గురించి తెలుసుకున్నాం ఫస్ట్. సో థియేటర్ అంటే మనం బయట వెళ్ళి మూవీ చూసేదాన్ని థియేటర్ అంటారు. సో మన ఇంట్లోనే ఒక థియేటర్ లాగా ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసేదే హోమ్ థియేటర్ అంటారు. సో మనం దాన్ని ఈరోజు క్రియేట్ చేస్తున్నాం. ఎట్లంటే ప్రొజెక్టర్ లేకుండా క్రియేట్ చేస్తున్నాం. ప్రొజెక్టర్ లేకుండా హోమ్ థియేటర్ ఏదని ఆలోచిస్తున్నారా, హోమ్ థియేటర్ అని ఆలోచిస్తున్నారా? సో ఎట్లా అంటే ప్రొజెక్టర్ లేకుండా ఎట్లా అంటే మన దగ్గర ఉన్న వస్తువులతోటే మనమైతే దాన్ని తయారు చేసుకోవచ్చు. హోమ్ థియేటర్ అనే ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఎన్విరాన్మెంటల్ని అయితే మనం దాన్ని తెచ్చుకోవచ్చు. ఎలా అంటే మన దగ్గర ఉన్న మొబైల్స్ తోటి, ట్యాబ్స్ తోటి, ఇవన్నీ ఉన్న మన దగ్గర గ్యాడ్జెట్స్ తోటి మనమైతే ఒక హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే తేవచ్చు. ఎట్లంటే నేను చెప్తాను ముందర వీడియోలో. ఎట్లంటే చెప్పే ముందు సో వీడియోకి లైక్ కొట్టండి. సో వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా అనిపించింది అనుకోండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఎందుకంటే యూస్ఫుల్ అనిపిస్తుంది. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూసేంత అయితే ఈ టైంలో అంత అయితే లేదు కదా. ఈ పాండమిక్లో మళ్ళీ పెరుగుతుంది కరోనా అయితే. సో కాబట్టి ఈ టైంలో మనం వెళ్ళి చూసేంత అయితే లేదు. కాబట్టి మనం ఇంట్లోనే ఆ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే అలా క్రియేట్ చేసుకొని చూడాలి. సో దానికోసం మన దగ్గర ఉన్న మొబైల్స్, ట్యాబ్స్, ఇంకా స్పీకర్స్, ఇలాంటి ఎక్స్టర్నల్ సౌండ్ స్పీకర్స్ ఇవన్నీ ఉన్న పని అయితే అయిపోతుంది. సో ఇప్పుడు ఒక వీడియో పెడతాను, ఆ వీడియో చూడండి. ఛానల్కి ఏమైనా కొత్త కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త కొన్ని బెల్ సింబల్ యాక్టివేట్లో పెట్టుకోండి. అంటే దాన్ని నేను ఎలా తయారు చేస్తాను అది కూడా చూడండి గైస్. సో ఓకేనా, సో లెట్స్ గో ఇన్ టు ది వీడియో. సో గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు చూద్దాము ఎట్లా తయారు చేయాలని. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది మా ట్యాబ్, పాత ట్యాబ్ ఇది. సో ఇది మా పాత ట్యాబ్, సామ్సంగ్ది పాత ట్యాబ్. సో ఈ ట్యాబ్ని, సో మీకు ప్రొజెక్టర్ రేంజ్లో ఉండాలని చెప్పినా కదా, సో ప్రొజెక్టర్ అయితే ఏం లేదు. సో దీంతోనే మనము ఆ ఫీల్ని అయితే చేయవచ్చు. ఇట్లా మీకు చెప్తాను. సో మనము దాని ప్రొజెక్టర్ ఫీల్ కావాలంటే, సో ఇది బాక్స్ దీన్ని తయారు చేసిన, ఎట్లంటే మనం ఏదైనా వస్తువు అంటే వస్తుంది మనకు. సో ఇప్పుడు మేము కొన్నాము, సో దానిలో వచ్చింది. సో ఈ బాక్స్ వస్తుంది కదా, సో ఏదో ఒక కాటన్ బాక్స్, దానికి మీ దగ్గర మొబైల్ ఉంటే ఆ సైజ్లో తయారు చేసుకుని ఎట్లంటే, సో ఇది బాక్స్ ఉంటుంది కదా. సో ఈ బాక్స్లో మీరు ఫస్ట్ ఇట్లా పైన ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి, ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేసి దాన్ని ఇట్లా బయట తీసేయండి. ఇంకా సైడింగ్ కూడా ఇంకా ఇట్లనే ఒక స్లైట్గా ఇట్లా హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మన మొబైల్ అయినా ఏదైనా ట్యాబ్ అయినా ఇన్సర్ట్ చేయాలంటే ఇట్లా సైడ్కి ఇట్లా పెట్టి అది హోల్డ్ ఉండాలి. సో మన దగ్గర ఏమున్నా కానీ నాది ఒక ట్యాబ్ ఉంది కాబట్టి నేను దీనిలో ఇన్సర్ట్ చేస్తాను, ఎందుకంటే సైడ్కి వెళ్ళి ఇన్సర్ట్ చేస్తాను. సో గైస్ చూసారు కదా, సో ఇట్లా మనం లోపల ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇట్లా లోపల మనం ఇన్సర్ట్ చేసుకొని ఇట్లా ఏడైనా మీ చైర్ మీద వాల్కైనా ఎక్కడో అక్కడ తొలగించేయాలి. ఇప్పుడు అక్కడ తొలగించేసేయాలి అంటే వాల్ మీ సైడ్కి పెట్టినా కదా వెల్డింగ్ వైర్స్. సో మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు దాన్ని పైన, ఎక్కడైనా పెట్టేది ఎలా ఎలాడదీయవచ్చు. ఇట్లా ఆన్ చేసుకొని ఏదో ఒక మూవీ ప్లే చేసి ధూమ్ధాంగా మూవీ చూడాలి. ఇంకా స్పీకర్ కూడా కావాలి కదా దీనికి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక ఎక్స్టర్నల్ స్పీకర్ కూడా ఉండాలి, ఎందుకంటే మనకు ఆడియో క్లారిటీ కూడా బాగా రావాలి కాబట్టి. ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకు కాబట్టి ఎక్స్టర్నల్ స్పీకర్ ఆప్షనల్ గైస్ ఉంటే మీరు పెట్టుకోండి, లేకపోతే ఏమండు. సో ఈ రెండు మీరు బ్లూటూత్గా కనెక్ట్ చేసుకొని పెడితే ఎగ్దమ్ ఉంటుంది. సో మనం చూద్దాము విజువల్స్ ఎలా వస్తాయో. సో ఓకేనా, సో లెట్స్ గో. సో గైస్ మీకు కనిపిస్తుంది కదా, సో చూడండి ఇది ఒంటరి జీవి ట్రైలర్, మొత్తం విఎఫ్ఎక్స్ ఉంటుంది. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి చూడండి. ఈ ట్రైలర్ కూడా పెడతాను, ఇంకా షార్ట్ ఫిలిం కూడా ఉంది పార్ట్ వన్. సో అవి రెండు పెడతాను డిస్క్రిప్షన్లో లింక్స్, అక్కడ వెళ్ళి అవి రెండు వాచ్ చేయండి. సో ఇప్పుడైతే ఆ ట్రైలర్ చూద్దాం మనము. సో స్పీకర్ కూడా ఉంది, ప్లస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ట్రై చేద్దాం మనము. ఓకేనా గైస్, సో వీడియోకి ఒక లైక్ కొట్టారు అనుకుంటున్నాను. సో వీడియోకి ఒక లైక్ కొట్టారు అనుకుంటున్నాను గైస్. సో వీడియోకి లైక్ కొట్టండి. సో ఇప్పుడు చూద్దాం మనము ఎట్లుంటానో. ఓకేనా, సౌండ్ కూడా ఫుల్లీ పెట్టేసినాను. సో ఇప్పుడు చూద్దాము, లెట్స్ గో.
ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సో మీరు కూడా ట్రై చేస్తే ట్రై చేయండి మీ దగ్గర ఉన్న మొబైల్స్ తోటి, అంటే దానికి సరిపడంత సైజ్లో దానికి పెట్టండి. ఇంకా బ్లూటూత్ కనెక్ట్ చేయండి బాక్స్ తోటి. మీ దగ్గర ఉన్న అది బాక్సెస్ ఉంటాయి కదా, స్పీకర్స్ అయినా అలాంటివైనా సౌండ్ స్పీకర్స్ ఉంటాయి కదా, దానికి కనెక్ట్ చేసుకోండి బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసుకోండి. అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఫుల్ వస్తుంది. ఆ సౌండ్ ప్లస్ ఆ విజువల్ ఆడియో వీడియో సూపర్ వస్తుంది. చూడండి, నేను కూడా ట్రై చేసిన కదా, మీరు చూసారు కదా, సో అది ఉంటారు జీబీ ట్రైలర్ చూసినా కదా. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఉంటారు జీబీ ట్రైలర్ ప్లస్ షార్ట్ ఫిల్మ్ పార్ట్ 1 చేసినాము. సో అది కూడా చూడండి, కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో అవి రెండు చూడండి. సో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అవి రెండు. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, ఆ షార్ట్ ఫిల్మ్ పార్ట్ 2 కూడా కంప్లీట్ అవుతుంది. మొత్తం దాన్ని విఎఫ్ఎక్స్ ఒకటి చేసినాము, గ్రీన్ స్క్రీన్ అని తెలుసు కదా మీకు. సో దాంతోనే మొత్తం ఇదంతా క్రియేట్ అయింది. సో మీరు నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్స్ అయితే యాక్టివ్ పెట్టుకోండి, ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో మీ దగ్గర వస్తుంది. ఇంకా నేను మీరు సపోర్ట్ చేసినట్టయితే నేను ఇంకా మరిన్ని వీడియోస్ తీయగలుగుతాను గైస్. మీరు అసలు సపోర్ట్ చేయకపోతే నేను అసలు ఎంకరేజ్ అవ్వను. సో సపోర్ట్ కూడా ఉండదు కాబట్టి నేను ఎలాంటి వీడియోస్ తీయాలనే ఉత్సాహం కూడా నాకు ఉండదు. సో కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా వీడియో మన కామెంట్లో చెప్పండి. నేను సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోకండి. సో మనము ఈ బ్లాగ్ని ఇక్కడ ఏం చేద్దాం, అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.